సార్ కొంచెం వాటర్ ఇస్తారా ఇదిగో తీసుకో థ్యాంక్ యూ సార్ వెల్కమ్ దేశంలో జనాభా ఎక్కువైందంటే ఏదో అనుకున్నా నిజమే సగం జనాభా ఇక్కడే ఉన్నారు వాళ్ళైతే ఉన్నారో లేరో గానీ నేనైతే ఇక్కడే ఉన్నాను రా హే హౌ ఆర్ యు మ్యాన్ ఫైన్ వాట్ అబౌట్ యు రా ఐఎమ్ టూ గుడ్ ఏంటి కనిపించట్లేదు రోజు కనిపించడానికి గల్లీ లీడర్ కొడుకు అనుకుంటున్నావా కాబోయే ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ అదేంటి మీ నాన్న రియల్ ఎస్టేట్ కదా మా నాన్నకి రియల్ ఎస్టేట్ మీద ఆశ తగ్గి అసెంబ్లీ పైన ఆశ పెరిగింది అవునా మరి గెలుస్తారా 10 కోట్లు ఖర్చు పెట్టాం తప్పకుండా గెలుస్తాం అంత డబ్బు ఎక్కడదిరా అదంతా మా బ్లాక్ మనీరా అంతా ఓకే కానీ మీరు డబ్బు ఇచ్చిన వాళ్ళు మీకే ఓటేస్తారని నమ్మకం ఏంటి ఎన్నికలకు ముందిచ్చిన డబ్బుకి లొంగకపోయినా మా కులపిచ్చి మాత్రం ఓటేపిస్తుందిరా అదేంట్రా వన్ మ్యాన్ వన్ ఓట్ కాదురా ఇప్పుడున్న సిద్ధాంతం నోటిస్తావా ఓటేస్తా ఇప్పుడు ఓటు గురించి డబ్బు పెడతాం పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు సంపాదిస్తాం ఇదంతా బిజినెస్ రా ప్రజలు నీతన్న మాట మర్చిపోయారా ఎస్ బ్రో యు ఆర్ రైట్ ఇట్స్ ఏ బిజినెస్ విత్ నో లాస్ హాయ్ రా హాయ్ డ్యూడ్ ఇది రాజకీయం కాదురా రాజకీయ వ్యాపారం దొంగలు నైట్ నలుముసుతో దొంగతనం చేస్తారు వీళ్ళు తెల్లవారులే తెల్ల డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తారు అందరూ అలా ఉండరు కదరా కొంతమంది అయినా మంచి వాళ్ళు ఉంటారు కదా జనాలకి నీరు రాకపోతే మున్సిపాలిటీ వాడిని కరెంట్ రాకపోతే కరెంటు వాడిని తిట్టుకోవడమే వచ్చురా దానికి కారణమే పట్టించుకోరు మరి జనాలు ఓటు వేయట్లేదు అంటున్నావా యా ఆబ్వియస్లీ ఎవడరా ఎండ నిలబడి ఓటేస్తాడు అంతెందుకు ఇంత మాట్లాడానా నేనే ఓటేయలేదు హాయ్ ఫ్రెండ్స్ జీవితం గురించి చాలా బాగా చదివినట్లున్నారే ఇంకా చదవాల్సింది చాలా ఉంది దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని ఎప్పుడో చదివాను అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి ఇంతకుముందు మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు ఆ ఎండలో నుంచొని ఎవరు ఓటేస్తారా ఓటు వేయడానికి 5 నిమిషాలు నుంచోలేకపోతే రేషన్ షాప్ ముందు గంటలు గంటలు నుంచున్నా ఇంకో 5 సంవత్సరాల వరకు ఎవడు పడుచుకోడు తెలుసా ఇందాక నువ్వేదో ఓటు నోటు అంటున్నట్టును నిజమే అయినా నువ్వు అందరినీ కొనలేవు ప్రజల్లో చాలా మంది నిజాయితీ పనులు ఉన్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ నాయకుడు ఎవరు మన బతుకులు తాకట్టు పెడితే జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో మన ఓటు అమ్ముకోవడం కూడా అంతకంటే ఘోరం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆలోచించుకోండి మీ భవిష్యత్తు ఏంటో